ఇది జమ్మలమడుగు పాత బస్ స్టాండ్. నిత్యం ప్రయాణికులతో వాహనదారులతో రద్దీగా ఉండే ప్రాంతం. ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు ప్రొద్దుటూరు, కడప, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్తూనే ఉంటారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి పాత బస్ స్టాండ్కు వచ్చిన ప్రయాణికులు నిలబడేందుకు కాసింత చోటు లేక కూల్ డ్రింక్ షాపుల వద్ద, టీ షాపుల వద్ద నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద పట్టణంలో ప్రయాణికుల కోసం పాత బస్ స్టాండ్ వద్ద కనీసం ఒక బస్సు షెల్టర్ను ఏర్పాటు చేయకపోవడంపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జమ్మలమడుగు పట్టణానికి చెందిన భూతమాపురం వెంకట సుబ్బారావు, జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి జి శ్రీనివాసులకు, జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డికి మరియు స్థానిక తహసీల్దార్ తిరుపతయ్యకు వినతి పత్రం అందజేశారు. అసలే వేసవికాలం, ఎండ తీవ్రతతో బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కావున వీలైనంత త్వరగా సంబంధిత అధికారులు పాత బస్ స్టాండ్ ప్రాంతంలో బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్ స్టాండ్లో బస్సు షెల్టర్ లేకపోవడము చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు అనేక రకాలైనటువంటి ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి వారికి బస్సు షెల్టర్ లేకపోవడం అనేది చాలా హేయమైన చర్యగా చెప్పవచ్చు. ఈరోజు చూస్తున్నాము, దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీల ఎండ తీవ్రత సెల్సియస్లో ఉంది. మరి వారు ప్రయాణికుల్లో భాగంగా వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి, అంటే బస్ షెల్టర్ ఉంటే అక్కడ నిలబడేదానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళందరూ కూడా ఏ టీ బంకుల దగ్గరనో, ఏ కూల్ డ్రింక్స్ షాపుల దగ్గరనో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనీసము వారు నిలబడేదానికైనా బస్ షెల్టరు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఆయా సంబంధిత అధికారుల మీద ఉంది, పార్టీలకు అతీతంగా అనేక రకాలైనటువంటి ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. వెంటనే వారు స్పందించి పాత బస్ స్టాండులో ఆ ప్రయాణికులకు కనీస వసతి అయినటువంటి బస్ షెల్టర్ను ఏర్పాటు చేసి చేయాలనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వీలైనంత త్వరగా జమ్మలమడుగు పాత బస్ స్టాండ్ ప్రాంతంలో ఓ బస్సు షెల్టర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.